దినవృత్తాంతాలు 31వ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి కలిసి చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31:20-21. ఇజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయిచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వార్ధిలను పోయిన వారం కాకుండా కిందటి వారం చూసినాం. ఈ రాజును గూర్చి 11 అధ్యాయాలు యెషయా గ్రంథంలో 36-39 రెండవ రాజుల గ్రంథం 18-19-20 రెండవ దినవృత్తాంతాల్లో 29-32 11 అధ్యాయాలు ఏ రాజులను గూర్చి ఈయన అధ్యాయాలు చెప్పబడలేదు. ఈయనలాగా ఆరంభించిన కార్యము సంపూర్తి చేసిన రాజులు కూడా లేరు. కాబట్టి ఇది చాలా నాకు పదే పదే ఈ వాక్యము చదువుతూ ఉంటే ఈయనే జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని ప్రజలంగా ఆరంభించినాము, ఎలాగ ముగిస్తున్నాము, ఇప్పుడు ప్రస్తుతం ఎలాగున్నామనేది ఒకసారి ఆలోచన చూస్తే నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. చేరిన ప్రతి ఒక్కొక్కరిలో ఎక్కడ ఆరంభించాం, ఏ రీతిగా ఆరంభించాం, ఏ గురితో ఆరంభించాం, ఏ పట్టుదలతో ఆరంభించాం క్రైస్తవ జీవితాన్ని ఈనాడు మన జీవితంలో గుండె మీద చేసుకొని చెప్తే ఆనాడు ఉన్నట్లు నేను ఈనాడు ఉన్నానని మనలో ఎంతమంది చెప్పగలరు? ఇది చాలా సవాలుతో కూడిన కార్యం మామూలుగా తన జీవితాన్ని గురించి ఆ మాట పదే పదే. కొంతమంది దైవజనులు బైబిల్లో ఉన్నారు, ఆరంభించారు ముగించారు. కొంతమంది ఆరంభించారు ముగించలే, మధ్యలోనే వారు అంతమైపోయినారు ఎన్నో రకాలుగా ఎన్నో రీతిలుగా. తర్వాత చూద్దాం కొన్ని విషయాలు సాధ్యమైనంత వరకు త్వరగా. కనుక ఈయన గురించి మాట ఏంటంటే 21వ వచనం మరలా కలిసి చదువుకుందాం. అందరం జాగ్రత్తగా చదవండి, అందరూ ప్రతి ఒక్కరూ 31, 21 రెండవ దినవృత్తాంతాలు. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వారి నిజంగా మనం చదివాం కదా మనం అందరము. మనం ఈ వాక్యం మన హృదయం దగ్గర పెట్టుకొని ప్రభా నేను ఇలాగనే ఉన్నాను అని ఎంతమంది చెప్తాం? ఏమయ్యా వాక్యం హృదయం మీద పెట్టుకొని ఈ వాక్యానుసారంగా ఈ వాక్యంలో రాయబడిన ఆ దైవజనులాగానే నేను ఆరంభించాను. ఏ విషయాల్లో? ఆశ్రయించే విషయాల్లో దేవుణ్ణి. రెండోదేంటి? దేవుని మందిర సేవ విషయాల్లో. మూడోదేంటి? ధర్మశాస్త్ర విషయం. నాలుగోదేంటి? ధర్మమంతటి విషయం. తాను ఆరంభించిన ప్రతి పని, ఏ పని పూనుకున్నాడో, ఏ పని ఆరంభించాడో, ఎక్కడే కుంటుపడ్డట్టు కానీ, ఎక్కడే ఆగిపోయినట్లు కానీ, ఎక్కడే ఆయన ఆ పనిని విషయాల్లో నిర్లక్ష్యంగా చూపినట్లు కానీ బైబిల్లో రాసి ఉండుంటే దానిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉండేవాడు, దానిని కూడా రాయించి ఉండేవాడు. అది రాయించలే. రాయించిందేంటి? ఈనాడు నీకు నాకు యుగములో కాలాంతంలో ఉన్న మనకు సవాలు కలగడానికి మనల్ని రేపడానికి ఈ మాట రాయించారు. ఆరంభించిన ప్రతి పని కనుక బైబిల్లో చాలా దివ్యమైన వ్యక్తి. ప్రతి ఒక్కొక్కరూ ఆలోచించండి, ఇది ఎవరిని
రియలిటీ చూపించడం కాదు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆరంభించిన దినం నీకు ఎలాంటిదో నీకు తెలుసు, ఏ రీతిగా ఆరంభించినామో. కనుక దినాలు గడిచే కొలది ఎలాగ మనము మన కార్యకలాపాల్లో దైవమైన దైవ కార్యాల్లో ఆయన తన ఇంటిని కూర్చుని కాదు ఇక్కడ చెప్పబడింది. దేవుణ్ణి ఆశ్రయించట్లంటే దేవుని పని విషయాలు వాళ్ళ వాళ్ళ తన కుటుంబ యొక్క మరి చరిత్ర చూస్తే ఎంతో పతనమైన కుటుంబం. కిందటి వారం మనం చూసినాం సొంత తండ్రి భ్రష్టుడు అంటే భరిష్ఠుడు, భ్రష్టుడు దీపాలు ఆర్పేశాడు, ఎరుసలేము తలుపులు మూసివేసాడు, బలిపీఠాలు పడగొట్టాడు, అనగా విగ్రహాలకు దేవతలు దేవత గుళ్ళు స్తంభాలు కట్టాడు. 28వ అధ్యాయంలో అహాజు అతడు యూదా దేశాన్ని దిగంబరుగా చేశాడంట, నాశనం చేశాడు. చూడండి 28వ అధ్యాయం దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 19వ వచనం ఆహాజు చూశారా ఎంత భయంకరమైన మాట, బాగా కళ్ళు మూసుకొని మోకల మీద చదవండి ఆ వచనాన్ని ఇంటికెళ్ళి. యూదా దేశాన్ని సారవంతమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, ఫలవంతమైన దేశం, పరిశుద్ధమైన దేశం, దేవుని కుమారుని యేసు క్రీస్తు వారు జన్మించనైన దేశం, యోగ్యమైన యోధులు, రోషం కలిగిన యోధులు రాజులు ఆ దేశంలో ఉండి వచ్చినారు. యూదా దేశం ప్రపంచానికి కీర్తి గడించిన దేశం, అలాంటి సారవంతమైన ఫలవంతమైన ఆశీర్వాదకరమైన పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఏం చేశారంట, ఏం చేశారంట, దిగంబరునిగా చేశారు. ఎంత నాశనం చేశాడో ఆలోచించండి. ఆయన కొడుకే ఇప్పుడు ఈజీగా వాస్తవంగా ఇతను రాజు కావడానికి కూడా అర్హుడు కాడు, రాజుగా కావడానికి ఇతనికి ఏ యోగ్యతలు లేవు. తన తండ్రి పరిపాలన చేసేటప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే తండ్రి చేసిన కార్యాల్లో ఏకీభవించిన, జాగ్రత్త వినండి, ఒకవేళ నీ బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ అన్నదమ్ములు కానీ అక్కజెల్లు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ ఒకవేళ తప్పిపోతే వాళ్ళని అనుసరించొద్దు, వారిని అనుకరించొద్దు, వాళ్ళు చేసినట్టు చేయాలనుకోవద్దు. ఈయన చేయలే, చూస్తున్నాడు ఏం చేసేది తండ్రి, అంత అర్థమైంది, అంత చూస్తూ ఉన్నాడు ఏం చేయాలో. చెప్తే వినడు పెద్దవాడు, నోరు మూసుకొని పోరా నువ్వేది నాకు చెప్పేది అంటాడు. మౌనంగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకున్నాడు, పఠించాడు. రాజ్యానికి రాకముందే చిన్ననాడే చిన్న వయసు నుండి ధర్మశాస్త్రాన్ని పఠించి మోషే గ్రంథాన్ని ధ్యానం చేసి మనసును నింపుకున్నాడు. అందుకొరకే ఆరంభించాడు ధర్మశాస్త్ర ప్రకారం, నా తండ్రి చేసింది సరైంది కాదు, దుర్మార్గుడు, భ్రష్టుడు, దేశాన్ని పాడు చేశాడు, యెరూషలేములో బలిపీఠాలు పగలగొట్టి అనగా ధూపవేదికలు దేవతలకు మందిర గుళ్ళు కట్టించాడు, బలిపీఠాలు కట్టించాడు, మందిర తలుపులు తీసివేసాడు, కిటికీలు తీసివేసేసాడు, తలుపులు మూసివేసేసాడు. ఇంత దారుణమైన పని మనుషుడు చేస్తున్నాడే, చెప్తేనా వింటాడా వినడు. ఆయన ధర్మశాస్త్రాన్ని తీసుకొని తండ్రితో కూడా ఏమాత్రం ఏకీభవించకుండా సహకరించకుండా తాను ప్రత్యేకంగా ఆ గ్రంథాన్ని చదువుతూ వచ్చాడట, ఆ గ్రంథాన్ని మనన చేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాన్ని మోషి ఏం రాశాడు, ధర్మశాస్త్రంలో ప్రజలు ఎలాగ జీవించాలా, ఏ రీతిగా జీవించాలా, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, మానవుడిగా పాపులు పుట్టిన మానవుడు దేవునికి యోగ్యునిగా జీవించడానికి ఏ సలహాలు, ఏ నియమాలు, ఏ కట్టడలు, ఏ విధులు అవసరం అనేది చదువుతూ వచ్చాడు. లేకపోతే ఈయనకి ఎట్లా అర్థమవుతుంది, చిన్నప్పుడే తండ్రి కార్యాలు ఏకీభవించలేదు. చాలామంది శ్వాసులు ఇక్కడేం చేస్తారంటే అనుకూలంగా ఉంటే ఆడేంత దుర్మార్గడని కానీ వాళ్ళతో సహకరిస్తాం, ఎంత దుర్మార్గురాలని కానీ వాళ్ళతో సహకరిస్తాం. అది పద్ధతి కాదు, అది వాక్యం కాదు, అది క్రమం కాదు, అది నియమం కాదు. నీతో ఈ విషయాలు నేను సహకరించను, నేను దేవుని కోరుకుంటా. నువ్వు నాకు స్నేహితురాలు కావచ్చు, లేక నువ్వు నాకెవరివి స్నేహితుడు కావచ్చు, కానీ ఈ విషయాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో మాత్రం నేను నీతో సహకరించును అని చెప్పగలిగిన ధీమా విశ్వాసిగా ఉండాలా. యవనస్తులారా, యవనస్తురాలు రారా, సహోదరులారా, సహోదరులారా, గుర్తుపెట్టుకోరాని. ఏదో పద్ధతులను బట్టి ఆచారాలను బట్టి లేక మనోడు అనుకొని
మన సంబంధించినోడు అనుకొని వాంతో ఏకిపించి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని నష్టపరచుకోవద్దు, నువ్వు క్షీణించిపోవద్దు. ఒకవేళ అలాగా ఈజీగా పోయి ఉంటే ఈ నాలుగు అధ్యాయాలు ఈ గ్రంథంలో ఉండేది కాదు, ఆయన గురించి ఈ మాట రాయబడి ఉండేది కాదు. ఆరంభించిన ప్రతి పని ఏం చేశాడంట, హృదయపూర్వకంగా. మనసు వచ్చి మనసులా కాదు, మన దేవుని ఇంట్లో పనిచేయాలంటే అయ్యో పెద్దోళ్ళు చెప్పారు కదా చేయాలనుకుంటాం, అట్లా చేయొద్దు. అట్లా చేస్తే నీకు ఏ ఆశీర్వాదాలు బహుమానాలు లేవు. ఎడ చేయాలా, చదవండి ఎఫెసీ పత్రిక 6:6-8 వినండి. మనుషు అనగా ఈ ఇసుగే ఏం చేసి ఉండాలయ్యా, తండ్రిని సంతోషపరచాలా కొడుకు కాబట్టి, కానీ అట్లా చేయలే. ఏం చేశారంట, మనుషులు సంతోషపరచువారు కాక మనుషులకు చేసినట్టు కాక. ఎంత మంచి మాట, మొదటిది ఏంటంట, మనుషులను సంతోషపరచువారు, మనుషులు సంతోషపరచడానికి ఏ పని చేయొద్దు, దేవుని పని. విశ్వాసిగా గుర్తుపెట్టుకున్నాడు, దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియ సహోద సహోదరి ఎవరైనా కావచ్చు, లోకంలో ఎంత ప్రముఖులైన కావచ్చు, మనుషులు సంతోషపరిస్తే దేవుని దుఃఖపరుస్తావా? ఆ మనుషులు ఎంత వాళ్ళు కావచ్చు, ఎంతటి వాళ్ళు కావచ్చు, అది నీకు తప్పు అని తెలిసిన తర్వాత నిలబడాలా, ఈ పని నేను చేయను, ఇది నేను చేయను, నువ్వంటే నాకు ప్రేమే, నువ్వంటే నాకు గౌరవమే, కానీ ఈ కార్యాల్లో నేను మాత్రం నీతో ఏం చేయను, సహకరించును, ఏకీభవించును. దేవుని పని, దేవుని ఏర్పాట్లో, దేవుని చిత్తంలో, దేవుని ఆత్మానుసారంగా, దేవునికి అనుకూలంగా చేయాలి. ఏమంటాడు మొదటి మల్ల చదివే 6 మనుషులను ఎంతమంది ఉన్నారండి మనము ఈనాడు, ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనుషులు సంతోషపరచాలా, మనుషుడు మెచ్చుకోవాలా, మనుషుడు పొగడాలా, మనుషుడు గౌరవించాలా, మనుషుడు చూడాలా, ఆ కోరికలు ప్రతి ఒక్కొక్కరిలో ఉంటాయి. వాక్య ప్రకారం అది చాలా పాపం, అది చాలా పాపం. తర్వాత క్రీస్తు దాసులు మనం ఎరిగి, ఎవరు మనం, ఎవరంట, క్రీస్తు దాసులం. దేవుడు విమోచించి కొన్నాడు, తన కుమారుని కుమార్తెగా స్వీకరించాడు, తన రాజ్యానికి యోగ్యుడిగా అర్హుడిగా జీవించాలని, తన రాజ్యంలో తనతో కూడా ఏలుబడి చేయాలని, తన మహిమ కొరకే భూమి మీద జీవించాలని నిన్ను విలువ పెట్టి కొన్నాడు, క్రయమిచ్చి కొన్నాడు. నువ్వు ఆయన దాసుడివి, ఆయన దాసుడిగా ఉండాల. చదవయ్యా, దేవుని చిత్తాన్ని మనసు పూర్తిగా ఇసుగే చేశాడు. దేవుని చిత్తమని, దేవుని చిత్తమని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చలా, దేవుని చిత్తమని మనపూర్వకంగా జరిగించుచు. అది ఏం చేసినా ఏం చేయాలంట, ఎలా చేయాలంట చెప్పండి. మనుషులకు చేసినట్లు కాక, నువ్వు చేసేది, నువ్వు ఇచ్చేది వాస్తవంగా దేవునికి కాదు, ఒక విశ్వాసికి ఏదైనా ఇస్తున్నావు, లేక ప్రేమిస్తున్నావు, ఏదో సాయం చేస్తున్నావు, ఏ విషయాలు సహకరిస్తున్నావు, కానీ ఏ ఉద్దేశం చేస్తున్నావు, దేవునికి ఇస్తున్నాను నేను, నేనుకి కాదు, దేవునికి నేను సహకరిస్తున్నాను అనే గ్రహింపుతో చేయాలి, అనే గ్రహింపుతో చేయాలి. చదువు, ఏం చేయాలంటయ్యా, ఇష్టపూర్వకంగా. ఎవరు చేశారు, ఎవరు చేశారు, గట్టిగా చెప్పు, ఈజీగా చేశారు, ఇష్టపూర్తిగా, మనసు పూర్తిగా. కొలసీ పత్రిక 3 కొలసీ పత్రిక 3:23-24 ప్రభు వలన స్వాస్థ్యాన్ని ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము గనుక. ఇది ఎరిగాడు ఎవరు, ఈజీగా ఎరిగాడు. ఏమేం చేశాడు, ఈజీగా
ప్రభు వలన స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుతాను. ఏ మనుషులు నాకు ప్రతిఫలం వీడక్కర్లా, ఏ మనుషులను నా సహించుకున్న పర్వలే, నా సొంత తండ్రి నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టిన పర్వలే. ఏం చేయాలా? ప్రభు నాకు స్వాస్థ్యాన్ని పరలోకంలో బహుమానాన్ని సిద్ధపరిచాడు. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదుము. ఎరిగాడు ఆ దైవజనుడు, ఇసుగా ఎరిగాడు. అందుకే ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా చేసి ముగించాడు. హృదయపూర్వకంగా ఆరంభించిన ప్రతి పని, ఆ చిన్న మాట ఎన్నోసార్లు ప్రభు నన్ను సంధించిన ప్రతి పని, అది ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కష్టతరమైనది కావచ్చు, క్రైంతో కూడింది కావచ్చు, ఏ పని అయినా సరే ఆరంభించిన ప్రతి పని. సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రజలంగా రక్షించబడిన విశ్వాసుగా ఈ క్రైస్తవ జీవితంలో ఈనాడు ఎలాంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం, ఎలాంటి అనుభవంలో పోతున్నాం, ఎలాంటి అనుభవంలో జీవిస్తున్నాం, ఎలాంటి ఆత్మీయత కలిగి ఉన్నాం, ఆత్మీయంగా ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో నువ్వు తప్పిపోయినావు, ఆరంభించినావు దేవుని పని విషయాల్లో. ఆరంభంలో భారం ఉంది, పట్టుదల ఉంది, రోషం ఉంది, ఆసక్తి ఉంది. ఈనాడు ఏది, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ కనబడుతున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఏమై ఉన్నావు ఆత్మీయంగా? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదము కనుక మీరేం చేసినా, ఏమి చేసినా చెప్పండి, చెప్పండి అమ్మా, ఏం చేసినా. ఎవరికొరకు చేయకూడదంట? మనసును చూడాలా, వాళ్ళు మెచ్చుకోవాలా, వాళ్ళు ఏదో నన్ను గౌరవించాలా. ఇక్కడ గౌరవం ఎలాంటిదంటే, ఇప్పుడే అందరు మంచోళ్ళు ఉంటారు, ఒక గంట తర్వాత వీళ్ళందరూ అడ్డం తిరుగుతారు, ఆయన మంచోడు కాదు ఎప్పుడు అనుకున్నా నేను. చాలా మంచోళ్ళు అనుకున్నా, ఇట్ట అనుకోలేదు బ్రదర్, నేను ఇట్లాటోడు అనుకోలేదు, ఇట్లాటోళ్ళు అనుకోలేదు మేము. అదే వ్యక్తి, అదే నోరు, అదే నాలుక. అర్థమైందా? మీ జీవితాలు ఎన్నో అనుభవించి ఉండొచ్చు ఇలాంటి మనుషుడు. మనుషుడే నువ్వు ఎంతగా సంతోషపరిచినా ఆ మనుషుడు పరిస్థితులు వచ్చినప్పుడు నీకు అనుకూలంగా ఉండడు. ఎవరో నాకు తెలీదు, ఎప్పుడో ఒకసారి చూశాను అంతే అంటాడు, ఒక్క దెబ్బతో కొట్టేస్తాడు. మరి ఏం చేయాలంటాయా, ఏం చేయాలంట? మనుషుల నిమిత్తం మరి ఏం చేయాలి? చదువు త్వరగా. అది ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మనస్ఫూర్తిగా చేయుడి. ఇదే ఈజీగా చేసిన పని. తన పరిపాలనలో విధానాల్లో అన్నీ మార్చేశాడు. 29వ అధ్యాయం దేవాలయాన్ని బాగు చేశాడు, పవిత్రపరిచాడు, బలులు అర్పించాడు. చూడండి 29వ అధ్యాయం. అది కాదు, 3వ వచనం, 5వ వచనం, తర్వాత 10వ వచనం, 15వ వచనం చదవయ్యా. ఏం చేశాడు ఇంతకుముందు? ఇంతవరకు ఏమైనా తలుపులు, మందిరంలో తలుపులు మూసేసారంటే అర్థం ఏంటి? ఎవరు లేరు మందిరానికి రాకుండా చేశాడు ఈ మనుషుడు. మందిరం తలుపులు మూసేశాడు, మందిరం మీద అసహ్యత పుట్టించాడు. ఏం కారణం? విగ్రహాలు, బలిపీఠాలు కట్టాడు, బలిపీఠాలు కట్టాడు, విగ్రహారాధన చేశాడు, చిన్న భిన్నం చేసిన రాయబెట్టి. ఇప్పుడు చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఆయన రాజు కాగానే మొదటి పని ఏం చేశాడు? మందిరపు తలుపులు తెరిచినాడు. ఏం చేశాడంట? సహోదరి, సహోదరుడా, యవనస్తుడు, యవనస్తురాలా, నీ తలుపు తెరవబడిందా దేవుని కొరకు? నీ హృదయం తెరవబడిందా దేవుని కొరకు? నీ హృదయాన్ని తెరిచి ఆయన నీ హృదయంలో స్వీకరించినావా? నీ హృదయాన్ని తెరిచి నీ హృదయంలో చెడుకు, చెత్త, అపవిత్రత, అసహ్యమని అన్నీ తీసివేసావా? నిషిద్ధమైన అన్నీ చదవండి. 3వ వచనం చదువుకురాయా, 3 నుండి. వాటిని ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు? పాడు చేశాడు.
ఈయనేం చేశాడు, మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నామండి? నవ్వుతావేంటే, ఏం చేస్తున్నావు? అంత ఎంత కొరపాన ఉంటే ఉన్నదాన్ని కూడా తీసేస్తున్నాం అంటే ఆయన చెడగొట్టాడు. ఈయన బాగు చేసి తెరిచాడు, మూసాడు, తెరిచాడు, బాగు చేశాడు. తర్వాత చూశారా, మందిరం ప్రతిష్ఠించడానికి ఏం కావాలయ్యా? నిన్ను నువ్వు ముందు ప్రతిష్ఠించుకోవాలా, తలుపులు తెరవాలా, బాగు చేయాలా, లోపలున్న నిషిద్ధమైన అన్ని తీయాలంటే ఏం కావాలా? చాలామంది ఇక్కడ విశ్వాసులు జ్ఞాపకం ఉంచుకోనండి, వారు ఎలాగున్నా పర్వాలే, దేవుని పనిలో పూనుకుంటున్నారు, దేవుని కార్యాల్లో ఉద్రేకపూర్వకంగా. మేము ఎందుకు చేయకూడదు? మేము మా చేత కాదా, మేము పాత వాళ్ళం కాదా, మోటుంచున్న వాళ్ళం కాదా, ఎప్పటి నుండో వచ్చిన వారం కాదా అని నీ అంతటి నీవు సాహసించి పూనుకుంటున్నావు. అది నీకే నష్టం. ఎందుకు నష్టం? నువ్వు చేయవలసిన పని ఏంటి? నిన్ను నీవు మొట్టమొదటి ఏం చేయాలా? ప్రతిష్ఠించుకోవాలి నిన్ను నీవే. ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవుని కార్యాల్లో, అది ప్రార్థనే కావచ్చు, ఆరాధన కావచ్చు, సువార్త కావచ్చు, పత్రిక కావచ్చు, మన జీవితాలు ప్రతిష్ఠించబడకుండా, మనం ప్రభుకు అప్పగించుకోకుండా, ప్రభు యొక్క ఆధీనంలోకి రాకుండా, ప్రతిష్ఠత అనే మాట పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన్ని ప్రేమించటం అని అంట మూలవాక్యంలో. నేను నిన్ననే చూశాను. దాని అర్థం ఏంటంటే, నేను ఇక మీదట ఎప్పటి నుండి నిండు హృదయంతో, పరిపూర్ణమైన హృదయంతో, పరిపూర్ణమైన ఆత్మతో నా ప్రభుని నేను ప్రేమించడానికి నన్ను నేను అప్పగించుకొంచున్నాను అని అర్థం. ఏంటిది? ప్రతిష్ఠించుట అనే మాట. అట్లొచ్చినాము మనం దేవుని పనిలోకి. నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా, నా అవయవాలు నీకు అప్పగిస్తున్నా, నా కాళ్ళు నీకు అప్పగిస్తున్నా, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నా, దేనికి చోటు లేదు ఇక నా హృదయంలో, నా హృదయం నీకు అర్పించుకుంటున్నా, ప్రతిష్ఠించుకుంటున్నా. ఏం కారణం? నీ కొరకు, నా కొరకు. యోహాను సువార్త 17:17 చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు. ఆయన ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి? ఆయన ఏం పాపం చేశాడు? నీ కొరకు, నా కొరకు మాదిరిగా ఉండడానికి మన కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. మనం ప్రతిష్ఠించుకోవాలి. కనుకనే ఇజీ అంటాడు, లేవీలారా, యాజకులారా, రండి, తలుపులు తెరవటమే కాదు, మరి ఇంకేం చేయాలా? ఏం చేయాలా? నా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోనుడి మొదట, తర్వాత చదవండి. అది దేవుని మందిరంలో పనిచేయడం చాలా సులభమే కానీ జాగ్రత్త, నిప్పుతో సెలగాటమే, నిప్పును పట్టుకున్నట్లే. ఎవరు ఇష్టానుసారంగా దేవుని పనుల్లో ప్రవేశిస్తే ఏం ముట్టినట్టు? నిప్పును పట్టినట్టే. మరేం చేయాలా? మీరు ప్రతిష్ఠించుకోనండి. ఆ తర్వాత మందిరమును ప్రతిష్ఠించండి. నీ మందిరం ప్రతిష్ఠంగా ఉందా సహోదరా, సహోదరి? ఏంటిది మందిరం? మనం జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. ఎవరమో మనం జీవం కలిగిన దేవుని, 2 కొరింథీయులు 6:16 మనం జీవం కలిగిన దేవుని. నీ ఆలయం పాడైపోయింది, అది తెలియనే తెలియదు నీకు. నీ హృదయం పాడైపోయింది, తెలియనే తెలియదు. ఆలోచనలు పాడైనాయి, తెలియనే తెలియదు. దేవునికి నీవే ఒక ఆలయం అనే సంగతి మర్చిపోయినాం. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించుడి.
కనుక ప్రియులారా జ్ఞాపకం ఉంచుకొని దయచేయండి. ఏం చేశాడంటే అంత దైవ్య నియమం ప్రకారం ఆయన రాజై ఆ తర్వాత ఏమన్నాడు, యాజకులు పిలిపించాడు, లేవీలు పిలిపించాడు. దేనికి? తలుపులు తెరవడానికి, మందిరాన్ని ప్రతిష్ఠించడానికి. ప్రతిష్ఠించక ముందు వారు ప్రతిష్ఠించబడాలి. ఇప్పుడు 15 ఏం చేశారంటే, వీరు తమ సహోదరులను, వీళ్ళందరూ ఎవరు? కహాతీలు అంటే యాజకుని యొక్క అహరోను కుమారుడు, లేవి కుమారులు కహాతీయుడు రెండవవాడు. 12 నుండి చదవాలా, కానీ 15 చదువుతున్నాం, చదవండి. తమ్మును ప్రతిష్ఠించుకొని అనక ఇజిగా చెప్పిన మాట, ఏ మాట? ఎవరి మాట? యెహోవా మాట. రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున చూశారా, వాళ్ళందరూ తమ సహోదరులు సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి ఏం చేశారంట, రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున. అంటే రాజుకు యెహోవా ఆజ్ఞాపించాడు. రాజు ఇప్పుడు ఏం చేశాడు? మరి ఆయనే చేయొచ్చుగా, ఎవరు? ఆయన చేశాడు కదా, ధూపం వేస్తే ఏమొచ్చాడు? కుష్టి వచ్చింది కదా. మరి ఏం చేయించాడు? చేయలే నియమాన్ని. అందుకే ధర్మశాస్త్రాన్ని చదివినాడని చెప్తున్నా నేను. వాళ్ళ తండ్రి పరిపాలన కాలంలో క్రమాన్ని, నియమాన్ని, పద్ధతిని పాటిస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కటి దేవుని ఇంట్లో ఒక క్రమం ఉంది. మన ఇష్టానుసారంగా మనం తోసినట్లు, మనం అనుకున్నట్లు ఏ పని చేయకూడదు. అది గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళు చేయాలని ఆలోచన ఉంటే ప్రార్థన చేయి, లేక పెద్దల యొక్క సలహా తీసుకోవాలి. బ్రదర్ ఈ పని చేయాలని ఆశ ఉంది, మరి ఏమంటారు? చేయాలన్నా వద్దా? కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? రాజుకు దేవుడు ఆజ్ఞాపించాడు. రాజు ఏం చేశాడు? యాజకులకు, లేవీలకు ఆజ్ఞాపించాడు. వారు ఏం చేశారు? ఇప్పుడు తమ్మును తాము పవిత్రపరుచుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. ఆ తర్వాత మందిరమునను పవిత్రపరిచారు. ఈనాడు ఆనాడు యెరూషలేము మందిరం, ఈనాడు మనం అందరం మందిరాలే, విశ్వాసులందరూ కూడా. అంటే ఈ మందిరంలో చెత్త చెదారం నీకు తెలియకుండా చేరింది. ప్రతిష్ఠించుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఇది ఆరంభించిన కార్యం, ఆయన ఆరంభించిన కార్యం. మందిరం విషయంలో ముందు ఆరంభించాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? 29వ అధ్యాయము దయచేసి 18 నుండి చూడండి. ఆయన ఆరంభించినది ఏం ఆరంభించాడు? 17 మందిరము, మందిర సంబంధమైన నిషిద్ధమైన వస్తువులు తీసివేయటం, మందిరాన్ని పవిత్రపరచడం ఆరంభించిన కార్యం ఏం చేశాడంట? ముగించాడు. చూడండి 17 ఆఖరిలో, యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు 16వ దినమున ఏం చేశారంట? సమాప్తి చేశారు. ఆరంభించిన పని ముగించాడా లేదా? మందిరం గురించి మొట్టమొదటి మన జీవితాలు విశ్వాసులుగా దయచేసి దేవుని నామమున సేవకునిగా చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, ఇక్కడున్న విశ్వాసులు 100% బాగలేం. ఆత్మీయ మందిరాలు కూలిపోయినాయి, దైవ సన్నిధిని అనుభవించలేకపోతున్నాం, ఆత్మీయమైన తీవ్రత లేదు. లోకం మాలిన్యం అంటకుండా నా ప్రభు కొరకు రోషముతో ప్రత్యేకంగా నా ఆయన మహిమ కొరకు జీవించాలనే కాంక్ష, ఆరాటం జీవితంలో విశ్వాసంలో కోల్పోయినాం. యాంత్రిక వస్తున్నాం పోతున్నాం, నీకు అనుకూలంగా ఉంటే వస్తావు పోతున్నావు, ఇష్టమైతే వస్తావు పోతున్నావు. రోషము లేదు. దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని మెంటికి సకాలంలో వెళ్ళాలా. దేవుని పని వాళ్ళు ఎవరున్నా లేకపోయినా, ఎవరు బోధించినా, ఎవరు బోధించకపోయినా అది నాకు అనవసరం. దేవుని మందిరం, నేను దేవుని బిడ్డను, నా దేవుని నేను సకాలంలో వెళ్ళి గౌరవించాల, ఆయన గర్భించాలి, ఆయనకిచ్చే స్థానం ఇవ్వాలా, ఆయనకిచ్చే ప్రాముఖ్యత ఇవ్వాలా, ఆయనకిచ్చే ప్రాధాన్యత ఇవ్వాలా. ఆయన నా విమోచకుడు. లోకంలో ఈనాడు నెమ్మదిగా సుఖంగా సంతోషంగా క్షేమంగా జీవిస్తున్నానంటే నా వల్ల అయింది కాదు. ఇది నేను నాశనమైన, భ్రష్టు అయినా, పాడైపోయినా ఆత్మీయంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆర్థికంగా, అయితే దాన్ని రక్షించబట్టి ఈనాడు నెమ్మదిగా ఉన్నా,
అలాంటప్పుడు నా ప్రభు నేను గౌరవించాలా, గణపరచాలా? నాకు వ్యక్తులతో నిమిత్తం లేదు. ఇదేనా ప్రియ సహోడా సహోదరి నీ తీర్మానం? ఇదేనా ఇప్పుడు ఇప్పుడు కూర్చున్న మనం? ఆదివారం అయితే వస్తాం మందలు, మిగతా దినాన అదే దేవుడు కదా, ప్రార్థన మీటింగ్ ఆ ప్రభు కాదా, వాక్యపరిచిల ఆ ప్రభు కాదా, నీ ఇంట్లో ఆ ప్రభు కాదా, సువార్థ కొడుకులుగా ప్రభు కాదా? మీరు ఆలోచించండి ఎట్లున్నాము. 16 దినాల లోపల మందిరం కార్యక్రమం ఆరంభించి ఏం చేశాడంట? సమాప్తి చేశాడు. దేన్ని ఆరంభించాడు? ఏ పని పూనుకున్నాడు ముందు? ఏ పని పూనుకున్నాడయ్యా? మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినాన ఏ పని చేయడానికి పూనుకున్నాడు? మందిరమును. మన మందిరాలు పాడైతాం, మనం ఇతరులకు బుద్ధులు చెప్తూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం? నువ్వు సరిగా మందిరానికి రావడానికి నీకే తెలీదు, ఎవరికేం చెబుదాం? దేవుడు ఈ జ్ఞానం మెచ్చుకున్నట్లు మనల్ని మెచ్చుకుంటాడా? ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడంట ఆయన. మనం వర్ధిల్తున్నామా? ఆత్మీయంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, కుటుంబంగా క్షీణతే కనబడుతుంది అన్ని విషయాల్లో. కారణం ఏంటి? దేవుని పనిని ఎక్కడో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా చేస్తూ వచ్చా. సమాప్తమైంది. ఆ తర్వాత ఇప్పుడు 18 నుండి చదువుకుంటారయ్యా. రెండవది ఏం చేశాడంట? మందిరమంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణములన్నిటినీ, సాన్నిధి రొట్టెలను, బల్లాను అన్నిటినీ, ఇవన్నీ పాడైపోయినాయి. ఎప్పుడు? ఆది కాలంలో అన్నీ అపవిత్రమైనాయి. మందిరమునే కాదు, దహన బలిపీఠం. దహన బలిపీఠం అంటే దేవుణ్ణి ఆరాధించుట. దేవుని ఆరాధన పోయింది. మందిరం మూసివేశాడు, దీపాలు ఆపివేశాడు, నిషిద్ధమైన వస్తువులు పెట్టాడు. ఆరంభించిన మొట్టమొదటి పని ఏం పని? దేని పని? ఏ పని గురించి పూనుకున్నాడు ఆయన? మందిరమును గురించి. సహోదరి సహోదరుడా, మరో ఎవరైనా కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోకముందు నీ మందిరం బాగుందా లేదా, నీ హృదయం బాగుందా లేదా, ప్రతిష్ఠించబడిందా, నీ హృదయంలో పవిత్రత ఉందా, నీ హృదయంలో ఆలోచన ఎలా ఉన్నాయి ఆలోచించుకో. ఇవన్నీ లేకుండా ఊరకొచ్చా కానుకలు వేసినా కూడా ప్రయోజనలే, ఆయన దానం లాభం లేదు. నీ పెట్టిపోతలు దేవునికి అక్కర్లే, నువ్వు కావాలా? నువ్వు దేవునికి అప్పగించుకోకుండా, నువ్వు పవిత్రంగా ఉండకుండా, నువ్వు ప్రభుకు సమర్పించుకోకుండా, నీవు ప్రభు పని కొరికనేటువంటి తీవ్రత లోపల లోపల మంట లేకుండా మనం ఇచ్చేది ఆయనకు కావాలనా? ఎండి బంగారాలు నా, 1000 కొండల మీద పశువాదులన్నీ నా. ఏమిస్తావా? ఏమిచ్చినా సంతోషపరుస్తావు. మన దేవుడు లంచం తీసుకున్న దేవుడు కాదు, ప్రాణమిచ్చి మనను కొన్న దేవుడు. అన్ని బలిపీఠాలు, దహన బలిపీఠాలు అన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత ఏం చేశాడు చదవండి. మరియు రాజైన, మరియు రాజైన ఆజు ఏలిన కాలమున చూశారా ఏం చేశాడంటే దేవునికి? అంటే దేవుని మందిరాన్ని పాడు చేసేవాడు ఎవడంటే దేవునికి ద్రోహి. ఈనాడు విశ్వాసులుగా ఉండి మన నిజస్థితి, మన ఆత్మీయస్థితి, మన రహస్య జీవితాన్ని కూర్చిన సరైన అవగాహన లేకపోతే మనం ఎవరు అండి చెప్పండి బ్రదర్స్, ఎవరు? ఎవరికి? వ్యక్తులు కాదు, ఎవరికి? యెహోవాకే ద్రోహులం, యెహోవాకు ద్రోహం చేస్తున్నాం. అంటే అర్థమేంటి? మనం సరి లేకుండా, మన హృదయం సరి లేకుండా, మనలో నిషిద్ధమైన పెట్టుకొని ఎదుటివాడిని సరి చేయటం ఏం ప్రయోజనం? ద్రోహం చేశాడంట వాళ్ళ తండ్రిని గురించి ఆయన చెప్తున్నాడు. ఏమని? పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు ఇజ్గ్యాను గురించి, ఆహాజును గురించి. ఏమని?
ద్రోహం చేసినంట. ఎవరికి ద్రోహం చేసినంట? ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది ద్రోహులు ఉన్నాం మనం ఆత్మీయంగా, దేవుని ఎదుట, దేవునికి వ్యతిరేకంగా, దేవుని కార్యాల్లో ఎంతమంది ద్రోహులు ఉన్నారు? చదవండి. అతడు ద్రోహం చేసి పారవేసిన ఉపకరణములు అన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాం. అవి ఎక్కడున్నాయంట? వాటి స్థానంలో అవి ఉన్నాయి. బలిపీఠం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. సహోదరుడా, నీ స్థానం ఏంటి? ఎరుగుదువా? అవి బలిపీఠం దగ్గర ఉన్నాయి. విశ్వాసివిగా, రక్షించబడిన వ్యక్తివిగా, నీ ఇంటిలో, దేవుని ఇంటిలో దేవుని పని, నీ పని, నీకు నియమించిన పని, నువ్వు ఎక్కడుండాలో అక్కడ ఉంటున్నావా, ఎరిగావా? అవి ఎక్కడున్నాయంట? దహన బలి, యెహోవా బలిపీఠం దగ్గర ఉన్నాయి. అది ఎంత చక్కటి మాట! పరిశుద్ధాత్ముడు నొక్కి రాయించాడు ఆ మాటను. అవి అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు చెప్పండి, అవి అక్కడే ఉన్నాయి, తర్వాత ఆజు కాలంలో అక్కడ నుండి తీసివేయబడ్డాయి, ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చినాయి? అదే స్థానానికి. ఒకవేళ నువ్వు తప్పిపోయినా మరలా నీ స్థానానికి నువ్వు రావచ్చు. పశ్చాత్తాపంతో కడగబడి, ప్రతిష్ఠించబడి, ప్రభుకి అప్పగించుకొని, ప్రభువా నేను తప్పైనా నా మొదటి స్థానంలోకి నేను వస్తాను. గమనించండి ఒకసారి. అందుకే ప్రకటన 2:5 ఏ స్థితిలో నుండి ఏ స్థానంలో నుండి ఏ అంతస్తులో నుండి పడితివో. 1, 2 జ్ఞాపకము చేసుకొని, 3 ఆ మొదటి క్రియలు చేయి, 4 లేని నేను నీ ఎద్దుకు వస్తా, నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి జాగ్రత్తగా, జాగ్రత్త సహోదర సహోదరి, దేవుని బిడ్డలముగా దేవుడు వచ్చి నీ వెలుగును తీసివేయక మునిపే జ్ఞాపకించుకోవటం మంచిది. వాటిని బలిపీఠం దగ్గర పెడితే మేము ప్రభు బిడ్డలంగా చేరిన మనం విశ్వాసులు, మనం ఎవరిమైనా కావచ్చు, మన స్థానం ఏంటి, ఎక్కడ ఉంటున్నాం, మన స్థలం ఏంటి, మన పని ఏంటి, మన పరిచయం ఏంటి దేవుని ఇంట్లో, అవన్నీ నీకు అర్థం కావాలంటే మందిరం దగ్గరికి రా ముందు. ప్రభు, ఒకప్పుడు నన్ను కడిగినావు, ప్రతిష్ఠించావు, పరిశుద్ధపరిచావు, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా చేసుకున్నావు. ఇప్పుడు నా ఆలయం ఆత్మీయంగా నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా? ఇప్పుడు 20 వచ్చింది చదవండి. ఎప్పుడంట? ఏనండి, రాజైన ఇజ్గా ఎప్పుడు లేచాడంట? పెందల కన్నె లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని ఎక్కడికి పోయాడంట? పెందలకండి లేచుకొని, లేచి పెందలకి, రాజైన ఇజ్గియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని మందిరానికి పోయాడంట. రాజు ఎక్కడికి పోవాలయా? ఎక్కడికి పోవాలయా? మునిస్వామి మందిరంనక సింహాసనం మీదకి పోవాలా? రాజు లేచి ఆడిపోవాలయా? సింహాసనం మీదకి పోవాలా? ప్రజలు వస్తుంటారు న్యాయం కొరకు, ఎంతోమంది అక్కర్లు కలిగి ఉంటారు. అది పక్కన పెట్టేశాడు. ఏం చేశాడంట? ఎక్కడికి వచ్చాడంట? ఆయన మందిరానికి వచ్చాడంట. పెందల కళ్ళేసి దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను చెప్పండి భక్షించుచున్నది. దీని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది. కీర్తనలో రాయబడింది, 69 కీర్తనలో, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి. సహోదరుడా సహోదరి, చివరి దినం ఉన్నాం. లోకం ఎన్నో రకాలుగా పోకడు, లోకడ తన పోకడ మీద ఉంది.
కాబట్టి లోకానికి అంతం కాబోతుంది. రక్షించబడిన ప్రభుబిడ్డలముగా నువ్వు ఆరంభించిన ఆరంభం ఎక్కడా, ఎలాగ కొనసాగించినాయించున్నావు, ఎలాగ ముగించినాయించున్నావు? ఆరంభించిన పని మొదటి 17 వచనాల్లో సంపూర్తి చేసినాడు. మందిర విషయాల్లో వాంచ కలిగి ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు, పట్టుదలిగిన ఒకరు కొందరు ఊరిక దాని గురించి ఆలోచన అనవసరమైన మాట్లాడుకుంటుంటారు అక్కడిక్కడ. అలాగే నీ మందిరం ఎంత పాడవుతుంది, నీ జీవితం ఎంత పాడవుతుంది, నీ ఆత్మీయ ఎంత పాడైపోతున్నావు ఆలోచించేవా? అనవసరమైన మాటల వలన నేను ఎంత నాశనం చేసుకుంటున్నావు? కాబట్టి సహోదరుడా జ్ఞాపకం ఉంచు. తర్వాత ఏం చేశాడు? అధికారం పోగు చేసుకున్నాడు, తాను పెందలకల్ లేచాడు, మందిరానికి వెళ్ళి పాప పరిహారార్థ బలి అర్పించినాడు. దేశం చూడండి, ఆ మాట చదివయ్యా, రాజు వినండి, ఎందుకంటే రాజ్యం కూడా పాడైంది, దేశం పాడైంది, యూదా దేశాన్ని దిగంబనిగా చేసినాడు, రాజ్యం కూడా రాజ్యం కొరకును, పరిశుద్ధ స్థలం కొరకును, యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడలను, 7 పొట్టేలను, 7 గొర్రెపిల్లను, 7 మేకపోతులను మరలా చూడండి ఏం చేస్తున్నాడో, ఆజ్ఞాపించాడు. దేని దేని కొరకట్ట? ఇప్పుడు మందిరమే కాదు, మందిరం అయిన తర్వాత ఇప్పుడు ఏంటంట, ఏమయ్యా? రాజ్యం కొరకును, పరిశుద్ధ స్థలం కొరకును, యూదావారి కొరకును ఏం చేస్తున్నారు? పాప పరిహారార్థ బలి. ఇది ధర్మశాస్త్రంలో నియమించబడింది. పాపం చేస్తే మొట్టమొదటి ఏం చేయాలి? పాప పరిహారార్థ బలి తీసుకురావాలి. లేవే కాండం 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి, 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి. ఎవరు పాపం చేస్తే వాళ్ళు తేవాలి. ఇప్పుడు దేశమంతటికి పాప పరిహారం, దేశాన్నే శుభ్రం చేశారు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, నా భారం ఏంటంటే ఆరంభించిన దైవ కార్యాన్ని ఎట్లా కొనసాగిస్తున్నాడు? ఎక్కడే కానీ కుంటుపల్లా. ఒక మాట చదివి ముగిద్దాం రండి, ఎందుకంటే ఇది తెగేది కాదు, మనం తర్వాత చూద్దాం. మిగతా వచ్చే వారాల్లో ప్రభు నడిపించే కొలది 32వ అధ్యాయం 30 వచనం. 2వ దినవృత్తాంతాలు 32:30. ఈ ఇజ్కియా కీహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపున దానిని ఈనాండి. ఆ మాట మరలా, ఇజ్కియా తాను పూను కొనిన సర్వ ప్రయత్నాలు ఎందును వృద్ధి పొందను. నిస్వార్థంగా నిష్పక్షపాతంగా దేవుని కొరకై తన్ను తాను ప్రతిష్ఠించుకొని, ప్రభా నేను సింహాసనం మీదకి రావడానికి యోగ్యుని గాను, రాజును కావడానికి యోగ్యుని గాను, శిథిలమైన కుటుంబం నా తండ్రి, నీ నామానికి అవమానం అపకీర్తి కలిగించిన వాడు, మట్నాన్ని దేశాన్ని ప్రజలను అవమానానికి నడిపించిన వాని సంతానమైన నన్ను రాజుగా చేశావు. నేను యోగ్యత లేనివాణ్ణి, నేను అర్హత లేనివాణ్ణి, నన్ను ఈ స్థానానికి ఉంచినావని ఏం చేశాడంట? పూనుకున్నాడు పని కొరకు, ప్రారంభించాడు. తాను పూనుకున్న ప్రతి సర్వ ప్రయత్నాల్లో ఎందుకు ప్రయత్నించాడు? తండ్రి పాడు చేసిన నేను దేవునికి అనుకూలంగా ఉండాలి. అబ్బో అంత పెద్ద భక్తుడే పడిపోతే నేనేంటి, వాడిని ఎందుకు చూస్తావు నువ్వు? చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళే అట్లయితే మేమేంటి బ్రే, వాళ్ళు ఎట్లన్నా కానీ నిన్ను కూడా అట్లా, నువ్వు అట్లా కావద్దు, కావాలని దేవుడు చెప్పలేదు కదా. జ్ఞాపకం ఉంచుకోరండి, ఆరంభించిన ప్రతి పని ప్రభు నీలో దండకరమైన కార్యం ఆరంభించాడు. ఓ మాట చెప్తా వినండి, ఫిలిప్పీ పత్రిక 1:3-6 వరకు, ఆయన మీలో ఈ సత్క్రియ ఆరంభించినాడు, క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను.
ఆరంభించాడా నీలో కార్యాన్ని, సత్క్రియ, మంచి క్రియ, దైవికమైన క్రియ, ఆత్మ సంబంధమైన క్రియ, దేవుని వాక్యానుసారమైన క్రియ. ఎప్పుడు ఆరంభించాడు, ఎక్కడ ఆరంభించాడు, ఏ రీతిగా ఆరంభించాడు? దైవాత్మ ద్వారా నీ ఆత్మలో ఈ సత్క్రియ ఆరంభించిన ఒక వ్యక్తి ఉన్నాడా నీకు? ఆరంభించిన కార్యం నీళ్ళు ఆరంభించాడా, నువ్వే ఆరంభించుకున్నావా? మందిరానికి వస్తే అలవాటు పడ్డారు చాలామంది. వాళ్ళన్నీ చేస్తారు, ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, ప్రైలేడ్ చెప్తారు, స్వార్ చేస్తారు. అప్పటికి వాళ్ళు ఏమవుతారు, మేము కూడా విశ్వాసులమే అనుకుంటారు. ఎవరు ఆరంభించారు నీలో మంచి క్రియ? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుప్రభు ఆరంభించాడా, లేకుండా మందిరానికి రావడానికి ఆరంభించినావా? ఆరంభించిన ప్రతి కార్యం ఎందుకు ముగించగలిగినాడు ఆ దైవజనుడంటే, ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దైవ క్రమాన్ని పాటించాడు, దైవ నియమాన్ని పాటించాడు. ఉద్రేకపూర్వకంగా ఏది పూనుకొని చేయాలని ఎన్నడూ కూడా తను సాహసించలేదు. ఈ 4 అధ్యాయాల తర్వాత చదువుకోండి మీరు నిదానంగా. కాబట్టి దేవుని మీద ఆధారపడి దైవ క్రమం నియమం జరగాల దేవుని ఇంట్లోని. ఎప్పుడైతే తను అప్పగించుకున్నాడో దేవుడు తనకు సాయం చేస్తూ వచ్చాడు. మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు బైబిల్లో చాలామంది ఆరంభించారు కానీ ముగింపు సరిలేదు. ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తా, 2 పోల్చి చెప్పాలా నేను, కానీ టయాన్ని బట్టి చెప్పలే. మొదటి సమ్మేళ గ్రంథం 9:21. ఎప్పుడు ఈ మాట అంటున్నాడయ్యా? ఎప్పుడు అన్నాడమ్మా? ఎప్పుడు అన్నాడు చెప్పండి. సమయాలను దేవుడు పంపించాడు, ఇస్రాయల్ అడిగాడు మాకు ఒక రాజు కావాలని. అప్పుడు సమయాలు బాధపడ్డాడు, కానీ దేవుడు చెప్పాడు, జమ్మాయిలకు నువ్వు పో, పలానా వాడు ఉన్నాడు, ఈ వేళకు పలానా స్థలానికి వస్తాడు, నువ్వు వెళ్ళు, ఇస్రాయల్ పైన రాజుగా అతన్ని నియమించు. ఎవడు, ఎవరంట, ఏమన్నాడయ్యా? ఎవడు 21 వచ్చిన చదువు, ఏమన్నాడు? స్వల్పమైంది అంటాడు. అక్కడ ఉండి న్యాయాధిపతులు 21:6 చదువు ఏముందో. న్యాయాధిపతులు 21:6 ఇశ్రాయేలీయులు ఏమైందంట, గోత్రం శిథిలమైపోయింది, కొట్టివేయబడింది. శిథిలమైనా కొట్టివేయబడిన గోత్రములో నుండి రాజుగా ఎన్నుకోవడానికి ఎవరొచ్చారు? ఇప్పుడు దేవుడు సమయాలను పంపించాడు. సమయాలు వచ్చి అభిషేకించడానికి పోతే ఈయన ఏమన్నాడు, సౌలు ఏమన్నాడు, ఇప్పుడు చదువు 21 వచ్చినాం. అంటే దాని అర్థమేంటి? మీరు సామాన్యంగా మిమ్మల్ని మీరంతట మీరు ఇక్కడ చేరిన మనం అందరం ఒక్కొక్కలంగా ఆలోచించండి ఆ చిన్న మాట మీద. నేను బెన్యామీను కానా అన్న మాట ఎందుకు అనవలసి వచ్చింది? మీరు అది ఎరిగితే మనం బయటికి పోతే ఎక్కడికి పోయినా ఇదే మాట చెప్పుకుంటూ పోతావు. అంటే అర్థమేంటి? నేను అనర్హుణ్ణి, నేను యోగ్యునిగాను, నా గోత్రం శిథిలమైపోయింది, నా గోత్రం ఎన్నిక లేనిది, నేను ఎన్నిక లేని వాడిని, నేను ఈ స్థానానికి తగిన వాడిని చెప్పండి. అదే తన గ్రహింపు ఆరంభంలో, అది తన గ్రహింపు. మరి చివరిలో ఎట్లుండే? 25 విషయాలు ఉన్నాయి తాను ఎట్లా తప్పినాడో.
25 విషయాలు ఉన్నాయి. తర్వాత ఏమైపోయినాడో, ఏ రీతికి నాశనమైనాడో తర్వాత చూద్దాం. గుర్తుపెట్టుకున్నాను మొట్టమొదట నీవు నేను ఇదే స్థితిలో ఉన్నాం. ఏమున్నాం? ప్రభా, నువ్వు ఇచ్చిన రక్షణకు కూడా నేను యోగ్యుని కాదు. ఇప్పుడు ఏమైనా మనమంతా గొప్పలు చెప్పుకోవడం అయింది. మన అంతస్తులు, మన స్థాయిలు, మన ఘనతలు అన్నీ ఏం ముందుకు వస్తున్నాయి. అందుకే పతనమైనాం. అతను ఏం చేశాడు? అయ్యా, ఈ రాజ్యానికి నేను అర్హుణ్ణి కాదు. అందుకే దేవుని మీద ఆధారపడి ఆయన ద్వారా ఆరంభించిన ప్రతి పని సంపూర్ణ చేస్తూ వచ్చాడు. అట్లా బైబిల్లో చాలామంది ఉన్నారు, ఆరంభించిన పని సంపూర్ణ చేశాడు. ఆరంభించిన పని అందులో ఈయన కూడా ఒకడే, సౌలు కూడా ముగించలే. కానీ ఆరంభం మాత్రం చక్కగా ఉంది, ముగింపు మాత్రం సరిగలేదు. ప్రసంగి 7:8 కార్య ఆరంభం కంటే కార్య అంతము, ఆరంభం బాగుంది, అంతం బాగులేదు. మన జీవితంలో ఈనాడు కూడా ఆరంభంలో బాగానే ఉన్నాం, ఇప్పుడు ఎలాగున్నాం? ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాం? భావ్యంగా కాదు, భౌతికం కాదు. కష్టపడుతున్నాం, సంపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, లోకరీతికి ఏ కొరత లేదు, అట్లా వదిలిపెట్టి దాన్ని, అది కాదు ముఖ్యమైనది. ఆత్మీయంగా ఎలాగున్నాం? ప్రభువులో, ప్రభుతో నీకున్న సహవాసం ఏంటి, సంబంధం ఏంటి? ప్రభువుని ఎలాగ సేవిస్తున్నావు, ఎలాగ ప్రేమిస్తున్నావు, ప్రభువుని ఎలాగ అనుసరిస్తున్నావు, ప్రభువుని ఎలాగ గౌరవిస్తున్నావు? అంతరంగంలో ప్రభుకు గాఢమైన నీకు ఆయనకు సహవాస సంబంధం ఉన్నదా లేదా, అదొక్కసారి ఆలోచన చేసుకో. అట్లా ఉంటే ధనుడివి, ధనిరాలి. లేకపోతే ఒక్కసారి మరలా వెనక్కి వచ్చి నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోతూ జ్ఞాపకం చేసుకో. ఎట్లా యాంత్రికంగా బాగానే ఉన్నా నీ మాత్రం సమర్థించుకుంటూ సాగిపోదు, ఆత్మీయంగా నష్టపడతావు. ప్రభు రాగడ సమీపంగా ఉంది, దినాలు చెడ్డగా ఉన్నాయి, లోకం నీది కాదు. ఎక్కడ రాలిపోతావో, ఎప్పుడు రాలిపోతావో, దీనికి వయసు తారతమ్యం లేదు. కానీ జాగ్రత్త, ఈ స్థలాన్ని వదిలిపెట్టి పడుకుంది. నీ మందిరం విషయాలు, నీ జీవితాన్ని విషయాలు, నీ ఆత్మీయతను బుద్ధి ఎక్కడ ఆరంభించినావు, ఏ స్థితిలో ఉన్నావు? ఆరంభించిన ప్రతి పని మనస్ఫూర్తిగా చేసి ఏం చేశాడంట? వర్తిల్లాడంట. సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా మన జీవితాలను ప్రభుకి అప్పగించుకుందాం. మరలా మరలా గుర్తు చేస్తున్నా, ఇసుగా మన జీవితంలో ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండడానికి ప్రభు కోరుకుంటూ ఉన్నా. కాబట్టి ఆరంభం ముఖ్యం కాదు, అంతం ముఖ్యం. కాబట్టి దేవుని ప్రజలంగా జ్ఞాపకం ఉంచుకొని ప్రతి పని, ప్రతి పని ఆయన ముగించాడు. మానవ రీతిగా మన చేత కాదు, కానీ మనకు అసాధ్యమైంది, కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు సాధ్యమవుతుంది. దానికి మనం వ్యక్తిగతంగా దీనులు కావాలి, తగ్గించుకోవాలి. మన పతన విషయాల్లో మరలా మరలా ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినం, అనుదినం ప్రభుతో నేను సరిగా ఉన్నానా లేదా అనేది ప్రతి శ్వాసకి అవసరం, పరీక్ష అవసరం. ప్రార్థన చేసుకుందాము.